చంద్రబాబుకు మరో సంకటం. వైసీపీలోకి నేతల క్యూ. ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఒకవైపు కేంద్రం నుంచి కేసుల సంకేతాలు, మరోవైపు పార్టీలో తారాస్థాయికి చేరిన అంతర్గత విభేదాలు. ఇది చాలదన్నట్లుగా కింద మీద పడుతున్న అందకుండా పోతున్న ప్రత్యేక హోదా ఉద్యమ మైలేజీ. ఇన్ని కష్టాలతో టెన్షన్ పడుతున్న చంద్రబాబుకు వలసల రూపంలో మరీ భారీ షాక్ తగలనుంది. కోస్తాలోని పలువురు టీడీపీ నేతలు వైసీపీలో బెర్తలు సిద్ధం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వలస నేతలతో కిక్కిరిసిపోయిన టీడీపీ నుంచి కొందరు నాయకులు బయటికి వెళ్లిపోయినా పార్టీకి వచ్చే నష్టం ఉండదు. అయితే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షం నుంచి ఎడాపెడా నేతలను చేర్చేసుకున్న పార్టీ నుంచి ఇప్పుడు రివర్స్ ఆపరేషన్తో నాయకులు వెళ్లిపోవడం మొదలు పెడితే అది తప్పనిసరిగా తప్పుడు సంకేతమే అవుతుంది. పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేకపోవడం వల్లే టీడీపీ నాయకులు ప్రతిపక్షంలోకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యేక హోదాపై 2-4 ధోరణి, పత్తాలేని రాజధాని నిర్మాణం వంటి పరిణామాలతో టీడీపీ ప్రభుత్వం తగ్గిపోతున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమాలతో ప్రజల్లో ఆదరణ సొంతం చేసుకుంటున్న సమయంలో నేతల వలసలు ఊపందుకుంటే అది టీడీపీకి ఆత్మహత్య సదృశ్యమే అవుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబుకు రాజకీయాల్లో అపర చాణక్యుడు అన్న పేరుంది. ఒక రకంగా మొన్నటి ఎన్నికల్లో ఆ పేరే టీడీపీకి పట్టం కట్టేలా చేసింది. ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తారని ప్రజలు నమ్మారు. అయితే రాష్ట్రానికి అండగా నిలవలసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆర్థికాభివృద్ధికి మాత్రమే అండగా నిలిచారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ పాదయాత్రతో మొదలైన టీడీపీ కష్టాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కష్టమన్న నిర్ణయానికి వచ్చిన పలువురు నేతలు దీపమొండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీలో చేరడానికి ఆరాటపడుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల చిట్టిబాబుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చంద్రబాబు ఎంతగా బుజ్జగించినా ఆయన ససేమిరా అంటూ వైసీపీలో చేరడానికి మొగ్గు చూపారు. మరో సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ హయాంలో నంబర్2గా ఉన్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్ కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నా అవి ఫలించే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న దాసరి రమేష్ కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఒకప్పుడు ఎన్టీఆర్కు అత్యంత ఆప్తుడైన జయరమేష్ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు ఉదంతంలో చంద్రబాబు పక్షాన నిలిచారు. వైసీపీ సంఘటనలో కీలక పాత్ర పోషించారు. దానికి ప్రతిగా దాసరి జయరమేష్ సోదరుడు బాలవర్ధనరావుకు 1994లో గన్నవరం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాసరి జయరమేష్ ఓ పర్యాయం విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కొద్ది కాలంగా చంద్రబాబు దాసరి కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో జయరమేష్ వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. దీనిపై ఇప్పటికే వైసీపీ నాయకులతో మంతనాలు కూడా సాగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నిట్టెం రఘురామ్ కుటుంబం కూడా వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తోంది. దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న నిట్టెం సోదరులు వైసీపీలో చేరితే కృష్ణా జిల్లాలో టీడీపీ పరుగు పోవడం ఖాయమే. విశాఖపట్నానికి చెందిన బడా పారిశ్రామికవేత్త ఎంవివి సత్యనారాయణ కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనకు పార్టీ టికెట్ ఇస్తే ఓ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులన్నీ తానే భరిస్తానని ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాలరెడ్డి కూడా వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పాణ్యం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని చేరితే ఆ జిల్లాలో వైసీపీకి మంచి ఊపు రావడం ఖాయం. జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందు వైసీపీ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు టీడీపీలో చేరనున్నారని, ఆ దెబ్బకు వైసీపీ ఖాళీ అవుతుందని మంత్రులు ప్రకటించారు. కానీ జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పరిస్థితులు రివర్స్ అయ్యాయి. చాలా చోట్ల టీడీపీ కేడర్ ఫ్యాన్ పార్టీ పంచన చేరడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఏకంగా నేతలే ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు.